ఇదిగోండి చాక్లెట్స్ మీ పిల్లలకి అదర్వా ఆదిరా వాళ్ళ పేర్లు మీకెలా తెలుసు ఆ నాకు మీరు చెప్పలేదు మాటల్లో తెలుసుకున్నారు ఇదిగోండి ఇయండి తీసుకోండి థాంక్స్ యాక్చువల్లీ నా లైఫ్ గురించి మీకు అంతా తెలుసు కానీ మీ గురించి ఏమీ చెప్పలేదు నేను అడగొచ్చు కదా అయ్యో నిక్షేపంగా అడగొచ్చు చెప్పేంతగా ఏమీ లేదు అందుకే ఆలోచిస్తున్నారు అది మీ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు ఇన్ ఫ్యాక్ట్ ఒక రోజుకి పెన్నీ బెన్ గురించి 10 సార్లైనా తప్పకుండా చెప్తుంది ఎవరి విషయంలోనూ ఒపీనియన్ చెప్పని గాయత్రి కూడా మీ గురించి ఎంతో మంచిగా చెప్తారు వాళ్ళు చెప్పినంత నేనేమీ గొప్పవాణ్ణి కాదండి నా పని ఉంటే నేను చూసుకుంటాను మిగతా వాళ్ళ ఆ విధంగా ఉండనందువల్ల అనుకుంటాను నేను స్పెషల్ గా తెలుస్తున్నాను నేను పెద్ద చెప్పుకునేలా స్పెషల్ గా ఏమీ చేయలేదు ఇన్ఫాక్ట్ నేను బేసికల్లీ చాలా సైలెంట్ టైప్ నాకు ఎదుటి వాళ్ళకి వేవ్ లెంగ్త్ సెట్ అవ్వలేదంటే నేను వాళ్ళ వైపు కూడా వెళ్ళను ఇది నేను కావాలని చేయడం కాదు నేను పెరిగిన వాతావరణం అటువంటిది అలవాటైంది నేను మీకు చూడడానికి ఎంతో రిచ్ అయిన ఫ్యామిలీలో పుట్టిన హైఫై ఫెలోలా కనిపిస్తున్నాను కదా అదేమీ కాదండి ఎంతో నార్మల్ కుటుంబంలోనే పుట్టాను మా నాన్నకు సైడ్లో బిజినెస్ ఉండేది మల్టీగ్రో బిజినెస్ ఏం కాదు వెరీ నార్మల్ మొత్తం కుటుంబం ఎంతో నార్మల్గా ఉంటుంది మా పేరెంట్స్కి నేను గారాల బిడ్డని ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కడికి ట్రావెలింగ్ వెళ్ళినా అమ్మతోనే హ్యాపీగా ఉంటుంది అంతేకాదు ఉమ్మడి కుటుంబం మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు పెద్దనాన్నలు పెద్దమ్మ ఇద్దరు మావయ్యలు అత్తయ్యలు అన్నయ్య అక్క వీళ్ళు నన్ను బాగా గారంగా చూసేవారు మా పేరెంట్స్ ఉన్నంత వరకు అంటే ఎప్పుడు 7 చదువుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు అంతవరకు నన్ను నెత్తిని పెట్టుకుని ఊరేగిన ఆ కుటుంబం వాళ్ళు పోయిన తర్వాత ఉన్నట్టుండి భారం అనుకుని కిందకి దించేశారు అందరి దృష్టిలోనూ మార్పు కానీ ఆ వయసులో ఎందుకు నన్ను అలా చూశారో నాకు అంతుపట్టలేదు ఎంతో బాధగా ఉండేది అదంతా అప్పుడు ఆ తర్వాత నేను తాతయ్య వైజాగ్ వచ్చేసాం మంచి స్కూల్లో చేర్పించారు నన్ను మోటివేట్ చేసి టాపర్ని చేశారు లైఫ్లో నాకు ఎటువంటి మోటివేషన్ స్కిల్స్ తెలిసినా ఆయనే కారణం ఎంతో క్యాజువల్గా జీవితంలోని సీరియస్నెస్ని నాకు తెలియజేశారు ఇక్కడ జాయిన్ అయిన 3 మంత్స్లోనే తాతయ్య పోయారు ఇప్పుడు మీతో నేను ఒక్కడే కానీ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు మా పెద్దనాన్నకి ఎంతో గర్వం నేను ఇటువంటి పొజిషన్లో ఉండి జాబ్ చేస్తున్నందుకు అంతా బాగా ప్రేమగానే ఉంటారు నేనే వాళ్ళందరితో మునుపట్లా కావలేకపోతున్నాను కానీ వాళ్ళకి ఏమైనా కావాలంటే చేస్తాను ఎప్పుడూ చేస్తానండి అది వాళ్ళకే కాదు ఎవరికైనా నేను చేస్తాను ఎందుకంటే నా లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో కూడా నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు ఎంతో బాధపడ్డాను మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా మన ఆఫీస్లోనే ఎంతో మంది అమ్మాయిలు మీలాంటి పార్ట్నర్ కావాలని ఆశపడుతున్నారు మీకు ఇక్కడ ఎవరూ నచ్చలేదా నన్ను తప్పుగా అనుకోకండి ఎవరిని ప్రేమించలేదా అదేనండి లైఫ్లోని ఐరని అందరికీ ఇష్టమైన నన్ను నా మనసుకు నచ్చిన ఒక అమ్మాయి నువ్వు నాకు నచ్చలేదు నా లైఫ్లోకి నువ్వు రావద్దని చెప్పి వెళ్ళిపోయింది సరే వదిలేయండి ఇక ఆ విషయం మాట్లాడద్దు అర్థమైంది సారీ ఇట్స్ ఓకే అందుకేనా అమ్మాయిలతో అంత మాట్లాడటం లేదు మేబీ నేను చెప్పేది ఒకటే డేటింగ్కి వెళ్ళి ఊరంతా తిరిగి ఎప్పుడూ ఫోన్స్ మాట్లాడుతూ అలా ఉండకూడదండి నిజమైన ప్రేమ ఒకరితోనే ఒక ఇంట్రెస్ట్ అయిన జీవితం జీవించాలి రోజులు గడపడానికి కాకుండా ప్రేమను ఆస్వాదిస్తూ జీవించాలి అటువంటి ఒక వ్యక్తి దొరికితే నేను డెఫినెట్గా పెళ్లి చేసుకుంటాను కానీ ఆ విధంగా జరగడం అనేది లక్కే అటువంటి వ్యక్తి ఎవరు దొరకలేదంటే నేను ఒంటరిగానే ఉంటాను
నాకు మా తాతయ్యతో మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం. మనం కొంతమంది మనుషుల మెమరీస్, వాళ్ళతో మాట్లాడిన కొన్ని విషయాలు ఎంతకాలమైనా మన మనసులో పదిలంగా ఉండిపోతాయి. మా తాతయ్యతో మాట్లాడిన ప్రతి నిమిషము నా మనసులో నిలిచిపోయింది. మనం బస్సులో కలిసి మాట్లాడింది కూడా. అభి, నేను ఈ విధంగా ఎవరిని తీసుకొచ్చి కాఫీ తాగుతో మాట్లాడలేదు, ఎందుకంటే ఎప్పుడు నా విషయాలు ఎవరికి షేర్ చేయను. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకొచ్చినందుకు అంతా మరోలా మాట్లాడచ్చు, కానీ దాని గురించి నాకు దిగులేదు. అభి, మిగతా వారి మాటలను పట్టించుకుని మనం బతికామంటే మనకు జీవితమే ఉండదు, అండ్ వాళ్ళ మాటల ద్వారా మన జీవితంలో చిన్న ప్రయోజనం కూడా ఉండదు. వాడు చూస్తున్నాడు, ఇది వింటోంది అని ఒక మంచి ఫ్రెండ్ను, అందమైన తరుణాన్ని మిస్ చేసుకోలేనబి. హాయ్ గౌతమ్. ఏయ్ సిద్ధార్థ్, కమ్రా ఒక నిమిషం. ఏంటండి, ఏమైంది, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు. మన క్లయింట్ ఆఫీస్లో ఉండే సిద్ధార్థ్ అండి. ఓహో, సిద్ధార్థ్ అనే పేరు విని టెన్షన్గా ఉన్నారా? కానీ ఎందుకు టెన్షన్ అవ్వాలి? లేదు, టెన్షన్ ఏం లేదు. ఆయన ఎటువైపుకి రారని బాగా తెలుసు. ఆయన మా ఇంట్లో ఒక చిన్న కన్ఫ్యూషన్. నాకు అర్థమైందండి. మనకు తెలిసిన పేరుని సడన్గా వింటే గాబరాగా ఉంటుంది, కరెక్టా? ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. ఏమండి, సిద్ధార్థ్ బాగా టెన్షన్ టైపా లేక కూల్ టైపా? అంటే నా మీద కోపడ్డాన్ని బట్టి నేను ఆయన క్యారెక్టర్ని జడ్జ్ చేయలేను కదా, అందుకే అడిగాను. ఏమండి, సారీ, నేను పర్సనల్గా అడగాలని ఏమీ అడగలేదు. అటువంటిదేం లేదు. సిద్ధార్థ్ కోపిస్టేం కారు. ఇన్ఫ్యాక్ట్ ఆవేశపడేప్పుడు మాట్లాడరు. ఆ రోజేదో ఆఫీస్ టెన్షన్లో మీతో అలా మాట్లాడారు. ఆయనకి ఫ్యామిలీ అటాచ్మెంట్ బాగా ఎక్కువ. వాళ్ళ అక్కే ఆయన ప్రపంచం. ఆవిడ చిన్న విషయంలో కూడా నొప్పించకూడదని ప్రతి విషయం కేర్ఫుల్గా చేస్తారు. యాక్చువల్లీ పెళ్లికి ముందు ఎన్నో అబ్రాడ్ కంట్రీస్లో వర్క్ చేశారు. ఆయన మా పెళ్లి టైంలో యుఎస్లోనే ఉండేవారు. ఓ, మీరు యుఎస్ నుంచే ఇక్కడికి వచ్చారా? లేదు లేదు, నేను వెళ్ళలేదు. ఆయనే అక్కడ వర్క్ చేస్తుండేవారు. నేను ఊళ్ళో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. ఓకే. ఆయన ఆ తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చారు, ఇక్కడికి వచ్చేసాం. ఎంతగా విదేశాల్లో ఉన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండా మన కల్చర్ని ఫాలో అవ్వాలని భావిస్తారు. ఇంతవరకు ఆయనకి ఏ చెడ్డలవాటు లేదు. పిల్లలే ఆయనకి పంచప్రాణం. ఈ క్లబ్కి వెళ్ళడం, పార్టీకి వెళ్ళడం ఎటువంటి టైప్ వ్యక్తి కాదు. ఇంటి నుంచి ఆఫీస్, ఆఫీస్ నుంచి ఇల్లు, చెప్పాలంటే ఆయన లైఫ్ ఇంతే. ఇటువంటి ప్రిన్సిపల్స్తోనే జీవిస్తున్నారు. ఏమండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రోజుల్లో ఒక మగాడు ఈ విధంగా ఫ్యామిలీని చూసుకోవడం అంటే గ్రేట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు వెరీ లక్కీ ఇటువంటి పార్ట్నర్ దొరికినందుకు. సారీ అండి, లేట్ అయింది. పర్వాలేదు అభిరామి, దానికెందుకు టెన్షన్ అవుతున్నారు? నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ పిల్లని క్లాస్లో జాయిన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. అశ్వతి మదర్ చెప్పారు బ్యాచ్లో ఎవరిని లేట్గా చేర్చుకోరని. నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని పిల్లల్ని చేర్చుకున్నందుకు మెనీ థ్యాంక్స్ మ్యామ్. నేను జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ క్లాస్కి తీసుకొచ్చారేమో అని అనుకున్నాను. బట్ ఆదిరాకి పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అమ్మా, తనని చూసి అథర్వ కూడా బాగానే డ్రా చేస్తున్నాడు. అమ్మా, నేను గీసిన పెయింటింగ్ బ్యాట్మెన్ చూడు. వావ్, నువ్వే డ్రా చేసావా? అవునమ్మా, సూపర్ గా ఉంది. అమ్మా, నేను డ్రా చేశానమ్మా, చూడు మన ఇల్లు. ఏయ్, నాకు ఇలా డ్రా చేయడం నేర్పిస్తారా? సరే ఓకే, ఇంకా మనం ఇక్కడే ఉండి మ్యామ్ ని టార్చర్ పెట్టకూడదు. మనం బయలుదేరుతామా? ఓకే మ్యామ్, బాయ్ మ్యామ్. బాయ్ బాయ్ మ్యామ్. మండే టు ఫ్రైడే క్లాస్ ఓకే కదా? ఓకే అభిరామి, మీరు పంపించండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్ చెప్పండి. బాయ్. సరే ఓకే మ్యామ్, వస్తాం. రండి, వెళ్దాం. వస్తాం మ్యామ్.
అమ్మా నా డ్రాయింగ్ బాగుందా? చాలా అందంగా డ్రా చేసావు. నువ్వు ఇంత అందంగా డ్రాయింగ్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అందంగా ఉంది. అక్క ఇంటి కీస్. కీసా? ఆవిడ వచ్చి తీసుకువెళ్ళారే. ఆవిడ? ఆవిడ అంటే ఎవరు? వీళ్ళ అత్తయ్య అంట. అయ్యో అత్తయ్య, నేను కూడా ఏమైనా కావాలని అడిగాను, అదేం వద్దని కోపంగా ఆవిడ కీస్ తీసుకుని వెళ్ళిపోయారు. సరే, నేను చూసుకుంటాను. ఏమిట్రా సిద్ధు, నువ్వు అక్కడికి అక్కడికి వెళ్ళావు, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు పిల్లల గురించే దిగులు పడుతూ ఉండకు. నువ్వే ఇలా దిగులు పడుతూ ఉన్నావు. నీ పెళ్ళాన్ని చూడు, హాయిగా బయలుదేరి వెళ్ళిపోయింది. నేను వచ్చేసాను కదా, అన్ని నేను చూసుకుంటానరా. నువ్వు దిగులు పడకుండా ఉండు. అసలు దానికి బాధ్యత లేదక్క. ఏం చేస్తాం, మన రాత అటువంటిది. కష్టపడాలని నుదుటి రాతలా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చావుగాక ఇక నేను ప్రశాంతంగా ఉంటాను. ఎలా ఉన్నారు వదిన? ఏంటి ఎలా ఉన్నారు? ఏ అభి, నీ పద్ధతి ఏమైనా బాగుందా? పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే సరిపోతుందా? పిల్లలు పెరిగారు, స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు. బాధ్యత లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నావు? హలో, అసలు ఏమనుకుంటు? సిద్ధు లైన్ లో ఉన్నాడు, ముందు మాట్లాడు. వెళ్ళి రిఫ్రెష్ అవ్వండి, నేను మాట్లాడు. రిఫ్రెష్. హలో. ఏంటి చెప్పు. అదేనండి, అదే వదిన సడన్ గా ఇంటికి వచ్చారు. అదే మీరు ఉద్యోగం వదిలేసిన విషయం నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. అది చెప్పిన తర్వాతే నేను జాబుకు వెళ్తున్నట్టు చెప్పగలను. ఇప్పుడు ఆవిడతో అన్ని విషయాలు మీరే చెప్పారు. ఏంటండి, ఏమన్నారు? నాకు ఉద్యోగం పోయిన విషయం నేను ఇంకా చెప్పలేదు. ఎలాగో 2-3 రోజుల్లో నాకు జాబ్ వస్తుంది. సో ఎందుకు అనవసరంగా తనకి ఈ విషయం చెప్పడం? అందుకే చెప్పలేదు. మరి నేను జాబ్కి వెళ్ళడం? అది చెప్పాను, జాబ్కి వెళ్తున్నావు చెప్పాను. నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నీకు పిల్లల మీద శ్రద్ధ లేకపోవచ్చు, కానీ నేను అలా కాదు. అందుకే అక్కకు ఫోన్ చేసి రమ్మన్నాను. నేను వచ్చేంత వరకు వాడిని తను చూసుకుంటుంది. ఎందుకండి అనవసరంగా ఆవిడని ఇబ్బంది పెట్టడం? నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వా? అబ్బో చేసుకుంటావులే, నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నానుగా. నాకు పిల్లలే ఫస్ట్ ప్రియారిటీ, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. ఎవరినో నమ్మి పిల్లల్ని వదిలేసి ప్రశాంతంగా ఏసీ రూమ్ లో కూర్చోవడం నా వల్ల కాదు, అక్కు ఉంటుంది అన్నట్టు ఒక ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఓకే అయింది, వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను వైజాగ్ వచ్చిన వెంటనే ఎక్కడ ప్లేస్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళాల్సి. ఏమంటున్నారండి? ఏంటి, ఏం చెప్పాలి? నీ టొక్కు జాబ్ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకో 2 రోజుల్లో నేను వచ్చేస్తాను, అంతవరకే నీకు టైం. నువ్వు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. బాయ్. నేను జాబ్కి వెళ్ళకూడదంటే చెప్పండి, నేను క్విట్ చేస్తాను. అయ్యో బాబోయ్, వద్దు తల్లి వద్దు. నా కోసం నువ్వు ఏ త్యాగం చేయొద్దు. నువ్వే మనస్ఫూర్తిగా వదిలేస్తావేమో, చూస్తాను. ఏంటండి ఆ మాటలు? అవును, నీకు ఇంకా ఏమేం కోరికలు ఉన్నాయో, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తావో చూద్దాం చూద్దాం. ఫోన్ పెట్టు. ఏంటమ్మా మహారాణి, మాట్లాడావా? ఏమన్నాడు నా తమ్ముడు? వాడేం చెప్పుంటాడు నాకు తెలీదా. ఏంటి, ఏంటి చూస్తున్నావు? ఏదో ఊళ్ళో మా అందరితో ఉన్నప్పుడు మొహం ముడుచుకుని సరే వదిన సరే అన్నయ్య అంటూ అంత అమాయకంగా ఉండేదానివి? ఏదో మూగ ముద్దలా? ఇక్కడికి వచ్చి 6 నెలలు కూడా కాలేదు, అంతలోనే నీ తోక జాడిస్తున్నావు కదా. అది ఏం లేదు, అడిగేవాళ్ళెవరూ లేరు కదా. నేనే రాజు, నేనే మంత్రి, ఏమైనా చెయ్యొచ్చు. తమరికి పెద్దరికం వచ్చిందని ఫీల్ అయ్యి నువ్వే నిర్ణయించుకుంటున్నావా? కానీ ఇలా చూడు, ఇందులో నీ తప్పేం లేదు. ఒకడున్నాడుగా వెర్రివాడు, నా తమ్ముడు, వాణ్ణనాలి. పెళ్ళాం పాపం, పిల్లల పాపం అంటూ 24 గంటలు కష్టపడుతున్నాడే, అందుకు వాడికి తగిన ఫలితమే దక్కింది. పాపం. అవును, ఒక విషయం చెప్పు, ఇప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నాకు తెలియాలి. నా తమ్ముడు 100,000,000 సంపాదిస్తున్నాడు, అంతా తీసుకొచ్చి నీ నెత్తినీగా పోస్తున్నాడు. అన్నిటికీ మనుషులున్నారు, అన్నిటికీ మిషన్లున్నాయి, కాలు మీద కాలు వేసుకుని మహారాణిలాగే ఉన్నావు. మరెందుకు నీకు ఈ ఉద్యోగం? జాబ్ చేసి సంపాదించి మొత్తం నగలు దిగబోసుకోవాలి అంత ఆశ. అందుకే అంటారు, శునకాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది దేన్నో వెతుక్కుంటూ వెళ్తుందట. ఏం చేస్తాం, మీ వాళ్ళ పెంపకం సరిగ్గా లేదు. ఇది నా ఇల్లు, నా కుటుంబం, నాకంటూ కొన్ని హక్కులున్నాయి. ఇప్పుడు తప్పేం చేశాను నన్ను నా కుటుంబాన్ని అంటున్నారు?
నా జీవితంలో నాకు ఇష్టమైన పని చేయడానికి ఎంత మందిని అడగాలి చెప్పండి నాకు మీరు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చుంటే చాలా సంతోషం కానీ నా బేసిక్ రైట్స్ ని న్యాయమైన కోరికల్ని మీరు నిలదీసేలా ఉంటే సారీ ఇంతకు మించి నేనే మాట్లాడను ఏంటండి ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు అక్కడ రెండో షెల్ఫ్ లో ఉందని చెప్తున్నాను కదా ఆ ఒక చిన్న విషయానికి ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఆ ఏంటి ఇప్పుడు నేనేమన్నానని కోపపడుతున్నారు ఏమండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడిగి ఏదైనా సరైన నిర్ణయం తీసుకోవాలి అన్నాను అది తప్ప లేదు నా ఇష్టం నా హక్కు నా పద్ధతి మారదు అంటే కానివ్వండి పడండి ఇప్పుడు తెలీదు ఏదైనా కష్టం అనేది వచ్చి మనం ఎదుర్కోవాల్సి వస్తే అయ్యయ్యో అప్పుడే చెప్పారే మనం అర్థం చేసుకోలేదంటూ అప్పుడు ఫీల్ అవుతారు పొండి పొండి ఎవరు నుదుట ఎన్నెన్ని కష్టాలు పడాలని రాసిందో అవన్నీ పడాల్సిందే ఎవరేం మార్చగలరు సరే నేను ఫోన్ పెట్టేస్తాను అమ్మా తల్లి నువ్వేం చెప్పొద్దు నేనేం వినొద్దు నేను కూడా ఉప్పు కారం వేసుకుని తినేదాన్నే కానీ నువ్వు కరెక్ట్ గానే చెప్పావు ఇది నీ ఇల్లే నీ కుటుంబమే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో సరేనా కానీ ఒక్కటి మాత్రం చెప్తాను విను నేనేనాడు నిన్ను నా తమ్ముడు భార్య అనుకోలేదు నా తోడబుట్టిన చెల్లెలువనే అనుకున్నాను అందువల్లే ఏవో నాలుగు మాటలు చనువుతో ప్రేమతో నువ్వు తెలుసుకుంటావు కదా అని చెప్పాను అందుకు నన్ను ఎన్ని మాటలన్నావు బాగానే అడిగావులే సిగ్గుపడేలా ముక్కుసూటిగా నాలుగు ముక్కలు చాలు వదినా నేను వద్దు దయచేసి వద్దు నాతో నువ్వేం మాట్లాడొద్దు నేను బాగా కృంగిపోయాను చూడబి సిద్ధు నాకు ఫోన్ చేసి అక్క దయచేసి వచ్చి పిల్లల్ని చూసుకో అని వాడు నాకు చెప్పిన ఒక్క మాట కోసం పరువు మర్యాద సిగ్గు శరం అన్నిటినీ వదిలేసి ప్రేమ కోసం వాడి మాటకు కట్టుబడి నేనిక్కడికొచ్చాను ఇలా ఇన్ని ఈసడింపులు కూడా వినాల్సొచ్చింది ఒక్కటి చెప్తాను విను ఇంతకు మించి నేను ఇంట్లో ఉండకూడదని నువ్వు అనుకుంటే నువ్వు మాట్లాడమ్మా మాట్లాడు నేను వింటాను మాట్లాడు సరే వదినా సారీ ముందు భోజనానికి రండి ఏంటి సారీయా అయ్యో నీ నోటితో సారీ చెప్పకమ్మా నువ్వు సారీ చెప్పకూడదు ఎంత పెద్ద మాట అనేశారు మీరెంతో గొప్పవారు కదా నేనే పిచ్చిదాన్ని ఏం తెలియదాన్ని చదువుకుందాన్ని నా కుటుంబం నా తమ్ముడు తమ్ముడు పెళ్ళం వాళ్ల పిల్లలు అంటూ ఒక చిన్న వలయంలో ఉంటూ అందులోనే గిరగిరా అని తిరుగుతున్నాను కాని తమరు గొప్పవారు కదా ఉద్యోగం చేస్తున్నారు సంపాదిస్తున్నారు నలుగురిని కలుస్తున్నారు ఎవరినేమనాలో ఏమనకూడదో కూడా తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో తెలుసు ఏదెప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్ని కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అలాంటి మీరు నన్ను సారీ అడగడమా తప్పు తప్పు అలా అడగకూడదు వెళ్ళండి రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా వెళ్ళి ఫోన్ చేసి పడుకోండి వెళ్ళండి సరే వదినా నా మీద కోపడండి కానీ ఆ కోపాన్ని ఎందుకు భోజనం మీద చూపిస్తారు లేదమ్మా వద్దు అందరినీ కష్టపెట్టి ఇప్పుడు నేను నా కడుపు నింపుకోనక్కర్లేదు రెండు రోజులు ఫోన్ చేయకపోతే నేనేమైనా చచ్చిపోతానా నేనేం చచ్చిపోను ఉంటాను నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళి ఫోన్ చేయి నన్ను వదిలే వెళ్ళో వెళ్ళి పిల్లల్ని చూడు నా మొహాన్ని ఏమి రాసింది
ఇప్పుడే భోంచేద్దాం. కానీ అంతకు ముందు వెళ్ళి అత్తేని తీసుకొస్తారా? వదిలేమ్మా, ఆవిడ కాకలేస్తే ఆవిడే వస్తారు. అలా మాట్లాడకూడదు రాదు. ఆది మాత్రమే కాదు, ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి మనం భోంచేయాలి, సరేనా? అత్తేకి మీరంటే ఎంత ఇష్టమో మీకే తెలుసుగా. వెళ్ళి తీసుకురారా, అంతా కలిసి భోంచేద్దాం. సరే వెళ్ళు, ఆదర్వా నువ్వు వెళ్ళు, వెళ్ళు రా. ఏంట్రా బంగారం, భోంచేద్దారా అత్తయ్య? ఏంటమ్మా? అత్తయ్య రా, అత్తయ్య భోంచేద్దాం. నాకు ఆకలి లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను. రా అత్తయ్య, భోంచేద్దాం. అత్తయ్య రా, అంతా కలిసి భోంచేద్దాం. అయ్యో నా రాజా, నా బంగారం, మనం అంతా కలిసి ఉండాలని నువ్వనుకుంటున్నావు? మీ అమ్మకు అది నచ్చడం లేదే. ఒంటరిగా ఉంటేనే తన ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయొచ్చని మిమ్మల్ని కష్టపెడుతోంది. పాపం మీ నాన్న, మీరే వాడికి ప్రాణం. మీరు వెళ్ళి భోంచేయండి, పోండి. లేదత్తయ్య, నువ్వు వస్తేనే మేము తింటాం, లేదంటే మాకు వద్దు. అయ్యో నా తల్లి, ఇదే ఈ ప్రేమే తల్లి నన్ను కట్టుపడేసింది. దీనికోసమే నేను ఇక్కడికి వస్తున్నాను. ఆ విషయం తెలియక మీ అమ్మ ఎన్ని మాటలు అంది. పర్వాలేదు, కానీ నా సిద్ధులాగా మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు, ఇదొక్కటే నాకు చాలు తల్లి. మీకోసం నేను వస్తాను, సరేనా? సరే పదండి, పదండి. కమ్యూనికేషన్ స్కిల్ లేదు, డ్రెస్సింగ్ సెన్స్ లేదు. చూడండి, గుడి ఉత్సవానికి వెళుతున్నట్టు వచ్చారు. ఇన్పుట్ లేదు, కాంట్రిబ్యూషన్ లేదు, ఏమీ లేదు. వి ఆర్ జస్ట్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ మనీ ఆన్ యూ.